హలో ఫ్రెండ్స్ గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజెప్తూ వస్తున్నాను ఎప్పట్లాగా ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్ ఒక వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే అతను ఖచ్చితంగా చేయాలి అనుకుంటున్న వ్యాపారం స్పష్టంగా తెలుసుకుని ముందుకెళ్ళినప్పుడు అద్భుతమైన విజయాన్ని సాధించగలరు అలా కాకుండా అతను తెలుసుకోకుండా వ్యాపారం చేయడం వల్ల అతను దాంట్లో గ్రోత్ రాకపోగా మళ్ళా ఎనిదిరిగి చూసుకొని ఇంకొక వ్యాపారం చేయాల్సి వస్తుంటుంది ఈరోజు నేను కూరలు అంటే ఈరోజు కర్రీ పాయింట్కి ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలుసు ఈ కర్రీ పాయింట్ ఎలా ప్రారంభించాలి ఏ విధంగా మితి దీంట్లో ఆదాయం వస్తుంది ఇలాంటి వివరాలు వివరంగా చెప్పే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ కర్రీ పాయింట్ మీరు ఎక్కడైనా కానీ ఈ హాస్టల్స్ అంటే మన బాయ్స్ హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్స్ ఈ ఏరియా మాత్రం పెట్టకుండా ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు మెస్లో ఉంటాయి కాబట్టి ఇంకా మిగతా ఎక్కడైనా కానీ ఈ హాస్టల్స్ ఉన్న ఏరియా మీరు టచ్ అక్కడ ఎందుకంటే అక్కడ సేల్స్ కాదు మనకు మిగతా ఏదైనా ఒక సెంటర్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక షాప్ ముందు ఈ కర్రీలకు సంబంధించిన ఒక గ్లాస్తో తయారైన ఫ్రేమ్ చూస్తూ ఉంటాం మన మార్కెట్ మార్కెట్లో కనపడుతూ ఉంటుంది అలాంటిది అది ఏడు వేల నుంచి పదివేల లోపు ఉంటుంది దాన్ని ఒకదాన్ని కొట్టు కొనుక్కోండి ఆ తర్వాత ఆ షాప్ ముందు పెట్టుకుంటున్నాడు అతను రెంట్ మాట్లాడుకోండి ఇక్కడ ఇంటి దగ్గర నుంచి కూరలు తీసుకురావడం అక్కడ ట్రేలో పోసుకోవడం అక్కడ నుంచి విక్రయించడం ఇది విధానం ఈ విధానము ఏ సెంటర్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోండి ఒక ఇది నేను చెప్పిన అది కాకుండా ఇంక ఎక్కడైనా కానీ సెలెక్ట్ చేసుకొని రద్దీ సెంటర్ అయితే ఇంకా బాగుంటుంది అక్కడ సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి ఈ వ్యాపారం స్టార్ట్ చేయండి ఇక ప్రధానంగా చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక యాభై రూపాయలకు వంకాయలు కొంటారు ఆ ఖర్చులు నూనె మసాలా మొత్తం ఒక యాభై రూపాయలు అవుతుంది ఈ వంద రూపాయలు ఒక ట్రేలో మసాలా ఖర్చు అయింది కాబట్టి వంద రూపాయలను మూడు వందలకు అమ్మాలని చూస్తుంటారు అలా ఎప్పుడు చేయవా కంట్రెండ్స్ అలా చేస్తే వ్యాపారం రాకపోగా కస్టమర్ ఒకసారి వచ్చిన వ్యక్తి ఇంకోసారి రాడు అలా కాకుండా మీరు వంద రూపాయలకు వంద రూపాయలు అంటే ఒక పది ఇరవై రూపాయల ప్యాకెట్లు అంటే పది రెండు ఇరవై రెండు వందలు అవుతుంది అప్పుడు పది ఇరవై రూపాయల ప్యాకెట్ కట్టండి ఆ ట్రే మొత్తం అంటే మరి పది భాగాలుగా డివైడ్ చేసుకొని ఆ విధంగా కట్టిస్తున్నాను ఎందుకంటే కస్టమర్ ఒకసారి వచ్చిన వ్యక్తి చాలా ఎక్కువ ఇచ్చాడని అతను అద్భుతంగా ఫీల్ అవుతాడు అలాగే మనకు ఏంటంటే రీజనబుల్గా రేటు రేటుగా అమ్ముతున్నామన్న సంతృప్తి కూడా మనం వ్యాపారం అద్భుతంగా చేయగలుగుతాం అలాగే ఏదైతే మార్కెట్లో తక్కువ రేటు ఉంటాయో కూరగాయలు వాటిని సెలెక్ట్ చేసుకోండి అలాగే రసము సాంబారు ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఈ ఈ విధంగా మీరు చేస్తే ఒక రోజుకి ఒక వెయ్యి రూపాయలు పెట్టుబడితోనే మనం ప్రారంభించవచ్చు ఒక వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ కావాలి మనకు పెట్టుబడి వెయ్యి రూపాయలు ఈరోజు మూడు వేల రూపాయలు వెయ్యి మూడు వేలు అమ్మవకండి వెయ్యికి రెండు వేలు వచ్చే విధంగా అమ్మే ప్రయత్నం చేయండి ఈరోజు విజ్జే కాదు ఫ్రెండ్స్ నాన్ వెజ్ ఎగ్స్ ఏదైనా మనం విక్రయించవచ్చు అన్నీ మన కొంటారు కాకపోతే మనం ఎలా ముందుకెళ్తున్నాము ఏ విధంగా ముందుకెళ్తున్నాము అనేది ముఖ్యం ఇక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కావకండి అలాగే రుచి సుచి అనేది ముఖ్యం కాబట్టి శుభ్రత విషయంలో కాంప్రమైజ్ కావకండి ఇక కర్రీ చాలా డౌట్ వస్తుంటుంది ఈ కూరలు రకరకాల కూరలు ఉంటాయి కదా వీటిని ఎలా చేయాలి అని ఉంటుంది ఈరోజు మనకు యూట్యూబ్ వచ్చినాక ఈ కూరలు ఎలా చేయాలి అని వెతుక్కోవాల్సిన అవసరం లేదు ప్రతి కూర యూట్యూబ్లో ఉంటుంది మీరు కూరగాయలు తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి యూట్యూబ్ చెక్ చేసుకుంటే ఇరవై రకాల ఇరవై మంది చెప్పు ఉంటారు ఈ కూర ఏ విధంగా చేయాలని ఆ విధంగా చేసుకుంటూ మీ వ్యాపారాన్ని మీ ఇంటి నుండి ప్రారంభించండి మీ ఇంట్లో తయారు చేసుకొని ఒక వెహికల్ అది వచ్చే అందరికీ మోటార్ సైకిల్ ఉంటాయి ఇప్పుడు మోటార్ సైకిల్ లేని వ్యక్తి ఎక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ ఉంటాయి ఆ మోటార్ సైకిల్లో గిన్నెల చిన్నగా మీరు ఏదైతే షాప్ రెండు తీసుకొని అక్కడ చేర్చుకొని అక్కడ ట్రైలో ఈ కర్రీ నింపుకొని అక్కడ నుంచి మనకు అమ్మే ప్రయత్నం చేయండి ఉదయము సాయంత్రం వాస్తవంగా ఉదయము మనకు పదకొండు గంటలకల్లా మీరు కర్రీలు రెడీ చేసుకోండి అంటే అక్కడ నుంచి మనకు రెండు గంటల దాకా బేరం ఉంటుంది కాబట్టి సరిపోతుంది సాయంత్రము ఖచ్చితంగా ఆరు నుంచి ఏడు మధ్యన ఆరు ఖచ్చితంగా కర్రీ పాయింట్ రావాలా ఖచ్చితంగా ఏడు ఎనిమిది మధ్యనే మనకు కర్రీస్ మొత్తం అయిపోతాయి కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి సింపుల్గా మీరు ఎక్కడైనా ప్రారంభించండి ప్రతిరోజు ఒక రెండు వేల రూపాయలు మీకు ఆదాయం ఉంటుంది ఎందుకంటే ఈరోజు రెండు వేల రూపాయలు మీరు పెట్టుబడి ఉదయం సాయంత్రం అది చేస్తే నాలుగు వేల రూపాయలు అమ్మితే రెండు వేల రూపాయల ఆదాయం ఉంటుంది ఒక వ్యక్తి నాకు ఏ వ్యాపారం చేయాలో అర్థం లేదు నేను ఏ విధంగా ముందుకెళ్ళినా అర్థం కాలేనా ఆలోచన ప్రతి వ్యక్తి కూడా ఈ విధానాన్ని ముందుకెళ్ళండి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది దీనికోసం పెద్ద పెద్ద స్టడీలు చేయాల్సిన పని లేదు మనం చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే పదివేల రూపాయలతో కర్రీలు పెట్టుకోవడానికి ఒక ఒక గాజు అద్దం లాంటిది ఏమైతే స్టీల్ ఉంటుంది దాన్ని అవసరం కొనుగోలు ఎందుకంటే కర్రీ పాయింట్ దగ్గర గమనించండి అవి ఉంటాయి ఒక పదివేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఏ రోజు గారి వెయ్యి రూపాయలు పెట్టుకుంటే మీ డే జరిగిపోతుంది అలాగే షాప్ రెండుకి తీసుకున్న వ్యక్తికి నెలకు ఒకసారి ఒక మూడు వేలు నాలుగు వేల ఐదు వేలు మాట్లాడుకుంటారు నెలకొసారి ఇచ్చేది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అద్భుతమైన వ్యాపారం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి లో మీరు ప్రతి ఒక్కరు ఒక ఖాళీగా ఉండే ప్రతి ఒక్కరు ఏం చేయాలని ఆలోచన ప్రతి ఒక్కరు నిసారి ఏదో ఒకటి చేయాలని ఆలోచన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రయత్నం చేయొచ్చు అద్భుతమైన వ్యాపారంగా మిగిలిపోతుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్